ਨਿਧਿ ਗੋਨੇ ਨੁਕ ਨੂਤਨ ਕ੍ਰਿਯਨੁ ਚੇਯੂ ਚੁੰਨਾਨੁ ਆਇਧਿ ਗੋਨੇ ਨੁਕ ਨੂਤਨ ਕ੍ਰਿਯਨੁ ਚੇਯੂ ਚੁੰਨਾਨੁ ਈਨਾਡੇ ਅਧਿ ਮੋਲਚੂਨੁ ದನಿ ನಾಲೋ ಚಿಂಪಾರ ಈ ನಾಡೇ ಅದಿ ಮೊಲಚೂನು ದನಿ ನಾಲೋ ಚಿಂಪಾರ ಇದಿಗೋ ನೇನು ಕನೂತನ ಕ್ರಿಯನು ಚೇಯೋಚುನ್ನಾನು ಇದಿಗೋ ನೇನು ಕನೂತನ ಕ್ರಿಯನು Please turn with me to Hebrews chapter 6. దయచేసి చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం. ఇబ్రానీయులకు పత్రిక ఆఠవా ఛఠవా అధ్యాయం. And verse 1, 2 and 3 we will read together. మొదటి మూడు వచనాలు కలిసి చదువుకుందాం. పహలా తీన్ వచన్ వారి వారి హమ్ పడేంగే సాత్ మిల్ కే పడేంగే. Therefore, इसलिए आओ मसीह की शिक्षा की आरंभ की बातों को छोड़कर हम चिंता की ओर आगे बढ़ते जाएं और मेरे मरे हुए कामों से मन फिराने और परमेश्वर की विश्वास करें और बपतिस्मा से हाथ रखने और मेरे संपूर्ण जगाने देवने से रचने शिक्षा Shall we pray? प्रार्थना जिस प्रार्थना करेंगे. Heavenly Father, we praise thee and thank thee for the joyous time that we had in witnessing the baptism. Lord, as we are proceeding to lay our hands according to thy commandments, we pray that thou will speak to us and clear our doubts with regards to this, that we are obeying thee and according to the word of God. Help us, speak to us in the name of Jesus Christ, our loving Lord and Savior, we ask. Amen. Amen. Now, these basic principles are laid down here in the Hebrews chapter 6. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు హెబ్రీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఆర్ యహా పే బహుత్ హీ ఆరంభ కే శిక్షా కే బారే మే లిఖా గయా హై. దేర్ ఆర్ 3 పేర్స్ ఆఫ్ థింగ్స్ మెన్షన్డ్. త్రీ పేర్స్ ఆఫ్ థింగ్స్. మరి మూడు జతలతో కూడినటువంటి విషయాలు మనం చూడొచ్చు. తీన్ జోడి కే విషయం మే లిఖా గయా హై. వన్ ఇస్ రిపెంటెన్స్ ఫ్రమ్ డెడ్ వర్క్స్ అండ్ ఫేత్ టువర్డ్స్ గాడ్. నిర్జీవ క్రియలు విడిచి దేవుని యందలి విశ్వాసము. ఆర్ మరే హువే కాంపుం కో ఛోడ్ కర్ విశ్వాస్ మే బడ్నా హై. అండ్ సెకండ్ థింగ్ ఇస్ డాక్ట్రిన్ ఆఫ్ బాప్టిజమ్స్ అండ్ లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్. రెండోది బాప్తిసము మరియు హస్త నిక్షేపణ. ఆర్ దూసరా లిఖా హై బాప్తిస్మావ్ మే ఆర్ హాత్ రఖనే కీ సేవా మే. అండ్ ద థర్డ్ వన్ ఇస్ ద రిజరెక్షన్ ఆఫ్ ద డెడ్ అండ్ ఇటర్నల్ జడ్జ్మెంట్. మూడోది మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును. ఆర్ మరే తీసరా హై మరే ఉమే సే జీ ఉఠనా ఆర్ అంతిమ న్యాయ కీ శిక్షా. దీస్ ఆర్ బేసిక్ ప్రిన్సిపల్స్. బేసిక్ మీన్స్ క్లాస్ 1 క్లాస్ 2 మొదటి తరగతి రెండో తరగతి ఆ విషయాలని చెప్పొచ్చు. ఆర్ ఏ జో నియమ హై యే హమ్కు శురువాతి నియమ హై యే సారే చీజ్. ఇట్ ఇస్ నాట్ ఎ కాంప్లికేటెడ్ డాక్ట్రిన్. ఏదో మరి సంక్లిష్టమైన సంక్లిష్టమైనటువంటి విషయాలు కావు. ఏ బహుత్ హీ కష్ట భరా హువా నియమ నహీ హై. బట్ ఫర్ మెనీ పీపుల్ అండ్ మెనీ చర్చెస్ ఇట్ ఇస్ సచ్ ఎ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ కాంట్రడిక్టరీ సబ్జెక్ట్స్. కానీ అనేక సంఘాల్లో అనేక మరి దైవజనుల్లో ఇది వారి ఎంతో సంక్లిప్త లేకుంటే దీని అంతటిని కూడా మరి కాంట్రడిక్టరీగా వారు తీసుకుంటారు. ఆర్ బహుత్ సారే కలేసియా మే ఆర్ బహుత్ సారే మండలి మే ఏ చీజ్ కే బారే మే బహుత్ హీ మతలబ్ ఉస్మే ఏక గడబడి ఫైలా హువా హై. బై అండ్ లార్జ్ ది లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్ వాస్ నాట్ ప్రాక్టీస్డ్ బై అవర్ చర్చెస్ టిల్ బ్రదర్ భక్త్ సింగ్ రివీల్డ్ ఇట్ టు us. మరి మన యొక్క సంఘాల్లో కూడా అంకుల్ భక్త్ సింగ్ గారికి ప్రభు చెలవిచ్చి ప్రభు బ్రదర్ చెప్పేంత వరకు కూడా మన సంఘాల్లో కూడా ఇక హస్త నిక్షేపణ కార్యక్రమం లేకుండే. హమారే కలిసియమే భీ జబ్ తక్ భక్త్ సింగ్ అంకుల్ కో పరమేశ్వర్ ద్వారా ఖులాసా నహీ హువా తబ్ తక్ యే హాత్ రఖనే కీ సేవా నహీ హోతీ థీ. అండ్ దెన్ ఈవెన్ నౌ వి ఆర్ బ్లేమ్డ్ బై మెనీ చర్చెస్ సేయింగ్ దట్ వి ఆర్ బ్లెస్సింగ్ పీపుల్ అగైన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి అనేక సంఘాల్లో కూడా అంటున్నారు మరి దేవుని యొక్క వాక్యానికి విరోధంగా వీళ్ళని ఆశ్రయిస్తున్నాం అంటున్నారు. ఆర్ ఏ వచన్ కే విరుద్ధమే ఓ హాత్ రఖనే కీ సేవా బోల్తే కి హమ్ లోగోన్ కో ఆశీష్ దే రహే.
But we have to understand the basic principles, what God has instituted for us in the Word of God. మరి మనము దేవుని యొక్క వాక్యంలో మనకు బోధించినటువంటి విషయాలు మనము అర్థం చేసుకుంటూ రావాలి. और हमको ये समझना है कि परमेश्वर का वचन में क्या नियम हमारे लिए लिखा गया है. In the Word of God, there are 7 types of laying on of hands. మరి దేవుని వాక్యంలో మనం చూస్తే 7 రకాలైనటువంటి హస్త నిక్షేపణలు మనం చూడొచ్చు. పరమేశ్వర వచన మే దేఖతే హై 7 ప్రకార్ కే హాత్ కీ సేవాయే హై. I don't have time to explain to all of them, but I will just run through so that you can note down and understand the principle of what we are following. కాని ఇవన్నిటిని చెప్పడానికి వివరించడానికి సమయం లేదు, కానీ వాటిని మీకు చెప్తా, మీరు మీ యొక్క పుస్తకాల్లో రాసుకోండి. ఈ సారే సాతో ప్రకార్ కే చీజోకి బారే మే బతానే కే లియే సమయ్ నహీ హై, లేకిన్ మే ఉస్కే ఊపర్ సే జాతా హూం, ఆప్ ఉస్కో నోట్ కర్ సక్తే హై. లెవిటికస్ చాప్టర్ 1, లేవికాండము మొదటి అధ్యాయం, లయ వ్యవస్థ పహలా అధ్యాయ, లెవిటికస్ చాప్టర్ 1 వర్స్ 4, లేవికాండము మొదటి అధ్యాయం 4వ వచనం, లయ వ్యవస్థ పహలా అధ్యాయ 4వ వచనం. And he whenever I am referring you, please read us together so that we will save time. Manu samayam kodiyo undi kabatti vachanalu cheppinappudu kalisi chadukundam. Jab bhi vachan bolte hain to saath milke padhenge samay bachane ke liye. Verse 4, నాలుగో వచనం, చౌదో వచనం, అంతటా బలిగా అర్పించు పశువు తల మీద తన చేయి నుంచి బలిగా ప్రాయశ్చిత్తం కలిగినట్లు పక్షంగా అంగీకరింపబడిన. Now whenever a person brings an offering to the Lord for burnt offering, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ యొక్క దేవుని యొక్క సన్నిధికి దహన బలిగా కొరకు తీసుకుని వస్తారు, జబ్ భీ కోయి వ్యక్తి హోమ్ బలి కే లియే పరమేశ్వర్ కే సన్ముఖ మే లేకే ఆతా హై, ఇట్ వి నో దట్ ఇట్ హస్ టు బి బ్లేమ్లెస్, ఇట్ హస్ టు బి ప్యూర్ అండ్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ కమాండ్మెంట్స్, మరి దేవుని వాక్యానుసారంగా అది నిష్కపటమైనది నిర్దోషమైనది ఉండాలి, ఆర్ పరమేశ్వర్ వచన అనుసార్ ఉస్మే కోయి మలింత యా ఫిర్ ధబ్బా నహీ రహనా హై, అండ్ ఇట్ ఈస్ బ్రాట్ టు ద డోర్ ఆఫ్ ద కాంగ్రిగేషన్, మరి అది ఆ యొక్క గుడారం యొద్దకు తీసుకుని రాబడుతుంది, ఆర్ ప్రజాకే దర్వాజాకే సామ్నే లేకే ఆనా హై, అండ్ హి లేస్ హిస్ హ్యాండ్ ఆన్ దట్ ఎనిమల్, మరి ఆ యొక్క పశువు మీద తన తల మీద చేయి నుంచవాలండి, ఆర్ ఓ వ్యక్తి ఉస్ హోమ్ బలికే సిర్ కే ఉపర్ హాత్ రక్తా హై, అండ్ ఈక్వేటింగ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు బి కిల్డ్ ఆన్ మై బిహాఫ్, మరి దా ఇంక ఏం చెప్తా ఉండంటే నా పక్షాన ఈ యొక్క బలి పశువు వధింపబడుతూ ఉంది, ఆర్ ఏ ఉస్కో బతాతా హై కి మేరే బదలే మే ఏ జో మేమ్నా హై హోమ్ బలి కే రూప్ మే చడాయా జా రహా హై. నో వి ఆర్ నాట్ డూయింగ్ దట్ హియర్, ఆ యొక్క విషయాన్ని మనం ఇక్కడ చేయట్లేదు, ఏ చీజ్ హమ్ అభి నహీ కర్ రహే. సెకండ్ వన్ నంబర్స్ చాప్టర్ 8, రెండవది సంఖ్యాకాండము 8వ అధ్యాయం, ఆ గింతి 8 అధ్యాయ, నంబర్స్ చాప్టర్ 8, సంఖ్యాకాండము 8వ అధ్యాయం, గింతి 8 అధ్యాయ వర్స్ 10, 10వ వచనం, 10 వచనం, నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొని వచ్చిన తర్వాత ఇశ్రాయేలు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచుకొను. Now we know God's commandment was the Levites were to be the priests and they are supposed to do all the priestly duties. మరి మనకు తెలుసు దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క లేవీయులు దేవుని యొక్క యాజకులుగా ఉండి ఆ యొక్క యాజకత్వపు కార్యక్రమం అంతా కూడా వారు నిర్వర్తించేవారు. హమ్ దేఖతే హై పరమేశ్వర్ కే మందిర్ మే లేవియో హై ఏక యాజక్ కే రూప్ మే పరమేశ్వర్ కే సబ్ కార్య కర్తే థే, అండ్ దే వర్ డూయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, మరి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల పక్షాన ఇక లేవులు ఆ విషయాన్ని చేస్తూ ఉండేవారు, ఆర్ లేవీ ఇజ్రాయెల్ ప్రజా కే తరఫ్ సే యే కామ్ కర్తే థే, సో ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్ టు లే దేర్ హ్యాండ్స్ ఆన్ ద లివైట్స్ అండ్ హ్యాండ్ ఓవర్ ఆర్ టెల్ ద ప్రొక్లెయిమ్ దట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ దీస్ డ్యూటీస్ ఆన్ ఆర్ బిహాఫ్, మరి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఇక లేవీల మీద చేతులుంచి ప్రతిష్ఠించి వీరు మా పక్షాన దేవుని పని చేస్తా ఉన్నారని వారు చెప్పేవారు. సారే ఇజ్రాయెల్ ప్రజా అప్నే హాత్ ఉన్ పర్ రఖ్ కే యే కహతే థే కి యే జో లేవీ హై హమారే తరఫ్ సే పరమేశ్వర్ కే కార్య కరేంగే. నంబర్స్ చాప్టర్ 27, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18 and 19, 18-19 వచనం, గింతి 27 అధ్యాయ 18-19 వచనం, అందుకు యెహోవా మోషేతో ఇట్లనను, నూను కుమారుడైన యెహోషువా ఆత్మను పొందినవాడు, నీవు అతను తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి. వర్స్ 19 సేస్ గివ్ హిమ్ చార్జ్ ఇన్ దేర్ సైట్, మరి 19వ వచనంలో వారి యాజకుడు ఎలియాజర్ ఎదుట సర్వ సమాజం ఎదుట అతను నిలబెట్టి వారి కన్నా ఎదుట ఆజ్ఞయిము, ఆర్ యహా పే దేతా హై ఉన్కే సామ్నే ఉస్కీ ఉస్కో ఆజ్ఞా దే. సో నౌ మోసెస్ గోస్ గోయింగ్ టు బి
taken up to the Lord was taking him away, and he wanted the charge of leading the people of Israel given to Joshua. ఇప్పుడు మోషే మరి అక్కడ నాయకుడిగా ఉంటా ఉన్నారు. ఇప్పుడు దేవుడు మోషేను తీసుకొని పోతున్నారు కాబట్టి యెహోషువను అతని పక్షాన నిలబెట్టి ఆ యొక్క మరి బాధ్యతను అప్పగించినాయంటున్నారు. పరమేశ్వర్ ని మూసాకు ఉఠా లేనా చాహా తో జో ఉస్కా జో భార్ థా యెహోషుకో దేనా చాహా. And that is why he laid his hands and handed over the charge of the people of Israel in the presence of the congregation. కాబట్టి ఆ యొక్క సర్వ సమాజం ఎదుట యెహోషువా మీద చేతుంచి ఆ యొక్క బాధ్యతను యెహోషువకు అప్పగిస్తూ వచ్చారు. యా దేఖతే హై కి పూరే సమాజ్ కే సామ్నే మే మూసా ఉస్కే ఉపర్ హాత్ రఖ్ కే యెహోషువకు సమర్పణ కర్తా హై. అండ్ వి ఫైండ్ అగైన్ గో బ్యాక్ టు మత్తయి చాప్టర్ 19. చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి రచిత సువార్త 19 అధ్యాయం. There we find in verse 13 and 14 the people were brought in, the children were brought in to the Lord for blessing them. ఇక్కడ చిన్న పిల్లలను యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకొని వచ్చి వారిని ఆశీర్వదించాలని కోరుతూ వచ్చారు. యహాన్ పే దేఖ్తే హై లోగో నే బాలకో కో ప్రభు యేసు మసీహ్ కో వాస్ లే ఆయా తాకి ఉన్కో ఆశీస్ దే. And the disciples rebuked them and said, go away. మరి ఈ యొక్క శిష్యులు వారిని వారి యొద్దకు రాకుండా ఆటంకపరుస్తూ వచ్చారు. ఆర్ యహాన్ దేఖ్తే హై చేలో చేలోనే బాలకో కో ప్రభు యేసు మసీహ్ కో ఆనే సే రోక్తే. The Lord said, no, don't stop them, and he brought them. And verse 15 says, he laid his hands on them and departed thence. యేసు క్రీస్తు ప్రభువారు చెప్తూ వచ్చారు, మీరు ఆటంకపరచకండి అని వారిని తన యుద్ధకు తీసుకురావాలని కోరుతూ వచ్చారు. 15 వచనంలో మనం చూస్తే, వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను. ఆర్ ప్రభు యేసు మసీహ్ చేలో సే కహతా హై ఉన్హే మత్ రోకో ఔర్ ఉన్కే ఉపర్ హాత్ రఖ్ కర్ ఆశీష్ ది ఔర్ వహాన్ సే చలే గయే. ది నెక్స్ట్ వన్ వి ఫైండ్ ఇన్ యాక్ట్స్ చాప్టర్ 8. ఇంకొక విషయము అపొస్తల కార్యములు 8వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఔర్ ఏక్ చీజ్ ప్రేరితం కామ్ 8వ అధ్యాయం. Verse 17. 17th vachanam. Prerithan kam 8th adhyay uska 17th vachan. Appudu Petru Yohanu var meeda chetulunchaga var parishuddhaatmanu pondiri. Now these people from Samaria, they did not know the word of God, neither they knew about the Holy Spirit. Mari ikka Samaria prajalaku variki devuni yokka vakyam telavadu, devuni yokka parishuddhaatma gurinchi kuda variki telinatantu varuga untunnaru. Samaria ke logon ko na prabhu ke vachan ke bare mein malum tha, na aa pavitra aatma ke bare mein malum tha. So Peter and John were sent to them. మరి పేతురును యోహాను అక్కడ అక్కడికి పంపబడుతూ వచ్చారు. ఔర్ యహాన్ పత్రస్ ఔర్ యోహన్నా కో భేజా గయా. అండ్ వెన్ దే లేడ్ దేర్ హ్యాండ్స్ ఆన్ దెం, దే రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్. ఎప్పుడైతే వారు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందుతూ వచ్చారు. ఔర్ జబ్ ఉన్ దోనో నే ఉన్ పర్ హాత్ రఖ్ కర్ ప్రార్థనా కీ తే వే పవిత్ర ఆత్మా పాయ. అండ్ ద సిక్స్త్ వన్ వి ఫైండ్ ఆరవశేము యాక్ట్స్ చాప్టర్ 13 వర్స్ 2. అపొస్తల కార్యము 13వ అధ్యాయం 2వ వచనం. ఔర్ ఛఠవ ప్రేరితం కామ్ 13వ అధ్యాయ ఉస్కా దూసరా వచన్. వారు ప్రభువును స్వయించు ఉపవాసం చేయకుండా పరిశుద్ధాత్మ పిలిచిన పని వారిని నాకు ప్రత్యేకపరచని వారితో చెప్పిను. అండ్ వర్స్ 3 సేస్ దే ఫాస్టెడ్ అండ్ ప్రేయ్డ్ లేడ్ దేర్ హ్యాండ్స్ and send them away. మూడవ వచనంలో మనం చూడొచ్చు, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతుల నుంచి వారిని పంపిరి. Now there again, these people were Lord said, separate them for the ministry. So they laid their hands and separated them for that ministry. మరి వారు ప్రభు యొక్క సేవ కొరకు ప్రత్యేకపరచమని సెలవిస్తూ వచ్చారు. వారిని ప్రార్థించి ప్రత్యేకపరిచి వారి మీద చేతుల నుంచి ప్రార్థించి వారిని ప్రత్యేకపరుస్తూ వచ్చారు. సేవకా కెలే అలగ్ కర్నా చాహే తో వే ఉన్ పర్ హాత్ రఖే ఉన్కో అలగ్ కియే ఔర్ విదా కియే. అండ్ సెవెంత్ వన్ వి ఫైండ్ ఇన్ చాప్టర్ 9 verse 16. మరి ఏడో విషయము 17. Chapter 9 verse 17. అపొస్తల కార్యం 9వ అధ్యాయం 17వ వచనం. ఔర్ ప్రేరితం కామ్ 9వ అధ్యాయ ఉస్కా 17వ వచన. అండ్ అననియాస్ వెంట్ హిస్ వే. అననియా వెళ్ళి ఆయన పుట్టింగ్ సౌల సహోదరుడా, నీ వచన మార్గంలో నీ కనబడిన ప్రభువైన యేసు నీ దృష్టి పొందిన. సో దేర్ వి ఫైండ్ ది అపోస్టల్ హు వాస్ ఎనిమీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ మరి యేసు క్రీస్తు ప్రభు వారికి శత్రువు అయినటువంటి సౌలుని చూస్తా ఉన్నాం. యహాన్ పే హమ్ దేఖ్తే హై షౌల్ జో ప్రభు యేసు మసీహ్ కా శత్రు థా. వెన్ లార్డ్ టోల్డ్ అననియాస్ టు గో అండ్ సీ పాల్,
మరి ఎప్పుడైతే ప్రభు వెళ్ళి ఈ యొక్క సౌలును చూడమని అననీయతో చెప్తూ వచ్చారో, జబ్ పరమేశ్వర్ నే కహా కి హననీయా కో షౌల్ సే జాకే మిల్నా, వర్స్ 13, అననీయాస్ ఆన్సర్డ్, లార్డ్ ఐ హావ్ హర్డ్ బై మెనీ ఆఫ్ దిస్ మ్యాన్ హౌ మచ్ ఈవిల్ హి హాద్ డన్ టు ద సెయింట్స్ అట్ జెరూసలేం, అండ్ హియర్ హి హాద్ అథారిటీ ఫ్రమ్ ద చీఫ్ ప్రీస్ట్ to bind all that is called by his name. 13వ వచనంలో అననీయ మరి ప్రభువుకు జవాబిస్తూ వచ్చాడు, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని అతని గురించి అనేకుల వలన వింటున్నా చెప్తూ వచ్చాడు. యా దేఖతే 13వ వచనమే అననీయ క్యా కహతా ఉత్తర దియా, హే ప్రభు మైనే ఇస్ మనుష్యకే విషయమే బహుత్ బహుత్ సే సునా హై కి ఇస్ ఇస్నే యెరూషలేం మే పవిత్ర లోగోంకో బడీ బడీ బురాయియే కీ హై ఔర్ యే భీ ఇస్ ప్రధాన యాజకోం కీ ఓర్ సే అధికార్ మిలా హై కి వే లోగోంకో తేరే నామ్ లే. He is a wicked man. మరి అతడు ఎంతో దుష్టు అయినటువంటి వ్యక్తి. బహుత్ హి బురా వ్యక్తి హై. అండ్ హి ఇస్ అవర్ ఎనిమీ. మరి అంతే కాకుండా అతడు మన శత్రువు అయినాడు. ఔర్ వో హమారా శత్రు హై. లార్డ్ సేస్ నో యు గో. మరి కానీ ప్రభు చెప్తూ వచ్చాడు అననీయా తను వెళ్ళు అని చెప్తాడు. లేకిన్ ప్రభు కహతా హై నహీ తు జా. వాట్ డస్ హి డు? తర్వాత ఏం చేస్తూ వచ్చాడు? ఓ ఫిర్ జాకే వహాన్ పే క్యా కర్తా హై? బ్రదర్ సౌల్. మరి తర్వాత అంటూ వచ్చాడు సహోదరుడా సౌలా అని. ఔర్ వహాన్ జాకే కహతా హై భాయ్ షౌల్. నాట్ ఎనిమీ ఎనీమోర్. ఇప్పుడు ఇక శత్రువు కాడత ఔర్ అబ్ సే కోయి శత్రుతా నహీ హై. మై ఓన్. ఇప్పుడు నా సొంత వారు. మేరా మేరా అప్నా. ద చేంజ్ ఆఫ్ రిలేషన్షిప్. ఆ యొక్క బంధుత్వం మార్చబడుతూ వచ్చింది. ఏ దేఖతే హై కి వో జో బాంధవ్య బద్లా హువా బాంధవ్య. దట్ ఇస్ వాట్ వి ఫైండ్ ఆల్సో ఇన్ జెనసిస్ చాప్టర్ 48. అదే విషయాన్ని మనం ఆదికాండం 48వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. ఆర్ ఏ చీజ్ హమ్ ఉత్పత్తి 48. And there we find in verse 14, 14th vachanamlo manam chuste, the 14th vachanamlo hum dekhenge, the old man Jacob is putting his hands on Manasseh and Ephraim. Ikkada mari Yakobu vudrune entundi Yakobu Manasseh mari Ephraim paina cheetulu unchinattu manam chudagalam. Aur yahan pe dekhte hain Yakob apne Manasseh aur Ephraim ke upar haath rakhe haath rakhta hai. Now before laying his hands he says in verse 8, ఆ యొక్క చేతులు ఆ యొక్క ఉంచక ముందు 8వ వచనంలో ఈ రీతిగా చెప్తూ వచ్చాడు. హాత్ రక్నికి పెహలే 8వ వచన మే కహతా హై. వర్స్ 5 వి విల్ రీడ్ ఇట్ టుగెదర్. 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 5వ వచనం సబ్ మిల్ కే పడంగే. నౌ ఇదిగో నేను ఐ సన్స్ ఎఫ్రాయిమ్ మనేసా జో విచ్ వాస్ బోర్న్ ఇన్ ది ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ లే రూబెన్ షిమోన్ వలి ఎఫ్రాయిమ్ మనేసా రూబెన్ జిస్ రీతి సే రూబెన్ ఆర్ షిమోన్ షిమోన్ హై. దీస్ చిల్డ్రన్ వర్ నాట్ మై చిల్డ్రన్. ఈ యొక్క పిల్లలు నా పిల్లలు కారు. ఏ దోనో బచ్చే మేరే బచ్చే నహీ హై. దే వర్ బోర్న్ బిఫోర్ ఐ కేమ్ టు ఈజిప్ట్. మరి నేను ఐగుప్తుకు రాకముందు వారిని జన్మిస్తూ వచ్చారు. ఆర్ ఏ దోనో పుత్ర మై ఆనే కే పెహలే పర్మేశ్వర్ నే తుజే దియా. ఫ్రమ్ యువర్ వైఫ్ హూ ఇస్ నాట్ ఇజ్రాయెలైట్స్. మరి ఇజ్రాయెల్ ప్రజల్లో నుండి తీయబడనటువంటి ఆ యొక్క భార్యకు పుట్టినటువంటి వారు. ఆర్ దేరి జో పత్ని థీ వో ఇజ్రాయెల్ పత్ని నహీ థీ. దే వర్ అవుట్సైడర్స్. మరి వారు మనకు వెలుపలగా ఉంటారు. ఆర్ వే బహార్ కే లోగ్ హై. నౌ ఐ యామ్ లేయింగ్ మై హ్యాండ్స్ ఆన్ దమ్ సేయింగ్ దట్ దే ఆర్ మైన్. మరి ఇప్పుడు నేను వారి మీద చేతులుంచి ఇప్పుడు వారు మనవారు నావారు అని చెప్తా ఉన్నాను. ఆర్ మై అభి ఉన్ పర్ హాత్ రఖే యే కహతా హూం కి యే మేరే బచ్చే హై. జస్ట్ లైక్ రూబెన్ అండ్ షిమియోన్ మై చిల్డ్రన్. మరి ఏ రీతిగా రూబేను షిమియోను మరి యాకోబు పిల్లలైనారో ఆ రీతిగా వీరు కూడా నా పిల్లలని చెప్తూ వచ్చారు. జిస్ రీతి సే రూబేన్ ఔర్ షిమోన్ మేరే హై వైసే యే దోనో మేరే హై. అవర్ లేయింగ్ ఆఫ్ హ్యాండ్ ఇస్ లైక్ అననీయాస్ లేయింగ్ హిస్ హ్యాండ్స్ ఆన్ అపోస్టల్ పాల్. మరి మన యొక్క హస్త నిక్షేపణ ఎలాంటిదంటే అననీయా ఏ రీతిగా అపోస్టలైనటువంటి పౌల్ మీద అంటే సౌల్ మీద అతను చేతులు ఇస్తూ వచ్చాడో అలాంటిది. ఆర్ హమారా జో హాత్ రఖనే కా జో సేవా హై వో ఐసా హై జో అననీయా సౌల్ కే ఉపర్ హాత్ రఖతా హై. యు ఆర్ అవుట్సైడర్స్. మీరు మన మాకు వెలుపలగా ఉంటుంది. హమ్ భారత్ ఆప్లం భారత్ హే. యువర్ అవుట్ సైడ్ యువర్ ఎనిమీస్ ఆఫ్ ద లార్డ్. మీరు ప్రభుకు శత్రువులుగా ఉంటుంది. ఆప్లం పరమేశ్వరికి శత్రుతే. నౌ యు హవ్ బికమ్ అవర్ ఫ్యామిలీ. ఇప్పుడు మీరు మా యొక్క కుటుంబీకులుగా చేయబడతారు. అవి ఆప్ హమారే కుటుంబ మే జోడే గయే. యు హవ్ బికమ్ అవర్ బ్రదర్స్ అండ్ అవర్ సిస్టర్స్. ఇప్పుడు మీరు మా సహోదరు సహోదరులుగా చేయబడతారు. ఆర్ అవి ఆప్ హమారే భాయ్ ఆర్ బెహన్ హో గయే. అండ్ ద ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అంతేకాకుండా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కుటుంబంలో చేర్చబడుతూ వచ్చారు. ఆర్ ఆప్ లోంగ్ సర్ ప్రభు యేసు మసీహ్ కే పరివార్ మే జోడే గయే. That's why we will, this is not a ritual, but this is a testimony telling everyone that these people, those who are born again and added to the church, are the part and parcel of the family of the household of God. కాబట్టి ఇది ఏదో ఒక నియమ నిబంధనల కాకుండా ఇది మరి యొక్క హస్త నిక్షేపణ చేయడం ద్వారా వీరు మరి మా యొక్క
కుటుంబంలో యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కుటుంబంలో వ్యక్తులుగా చేయబడుతున్నారని మనం సాక్ష్యం ఇస్తా ఉన్నాం. ఏ కోయి రీతి రివాజ్ నహీ హై, యే పరమేశ్వర్ కి గవాయీ హై కి యే జో భాయ్ లోగ్ బప్తిస్మా మే గవాయీ లియే వే ప్రభు యేసు మసీహ్ కే పరివార్ మే జోడే గయే. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. లవింగ్ హెవెన్లీ ఫాదర్, we praise thee, thank thee, worship thee, adore thee for thy living word and thy living presence in the midst of us as we are now, Lord, going to obey thee in thy commandments, laying on of hands and accepting these believers, those who are born again, baptized into the household of God. Help us that they may also live for thy kingdom and for thy glory. In Jesus' precious name we ask. Amen.